ఈ కీర్తనలు 125 125 ఇక్కడ యాత్ర కీర్తన ఇది దేవుని మీద నమ్మకం అనే ఆ టాపిక్ మీద ఉంది దేవుని మీద నమ్మకం ఇప్పుడు మనము బయట మనుషులను నమ్ముతాము కాలేజీలో గాని ఆఫీసులో గాని బయట సమాజంలో గాని ఎవరైనా మనుషులను నమ్ముతాం గాని దేవుని నమ్మం అది చాలా తప్పు ముందు దేవుని నమ్మాలి దేవుని ద్వారానే వాళ్ళు మనకు సహాయం చేస్తారు మనం ఎవరికి సహాయం చేసినా వేరే వాళ్ళు ఎవరికి మనకు సహాయం చేసినా కానీ దేవుని ద్వారానే కానీ ముందు మనం ప్రజల్ని నమ్ముతాం తర్వాత దేవుడు అన్నట్టుగా అలా కాదు దేవుని నమ్మి ఉంచితే దేవుడే మనకు ఆ టైానికి కరెక్ట్గా ప్రజల ద్వారా చేస్తాడు ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు ఇక్కడ మనము దేవుని మీద నమ్మకం ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటాము ఉందుము ఇక్కడ ఒకసారి రెఫరెన్స్ చూడండి కీర్తనలు 32:10 కీర్తనలు 32:10 భక్తి గీతులకు అనేక విధాలు కలుగుచున్నవి మనం దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన కృప మనకి ఎప్పుడు ఉంటుంది కీర్తనలు 32:10 అలానే కీర్తనలు 118:8 మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు ఇక్కడ మనకు చెప్పిన కీర్తనలో కీర్తనలు 32:10 కీర్తన 118:8లో కూడా మనం దేవుని నమ్మటమే మంచిది ప్రజలు అంటే మనం అన్యజనుల యొక్క ఆ సాతాను క్రీడలు మనలో ఇంకా ఉండటం వల్ల మన మనసులను నమ్ముతుంటాం అలా కాకుండా మనము ఆత్మీయంగా బలపడుతూ దేవుని నమ్మి తర్వాత దేవుని ద్వారా ప్రజలు చేశారు అనేది మన ఆత్మ జనులు అన్యజనులు అయితే ముందు మనుషులను నమ్ముతారు తర్వాత దేవుణ్ణి మనం ఆత్మజనులు ముందు దేవుణ్ణి దేవుని నమ్మితే దేవుడు మనుషుల ద్వారా మనకు చేస్తాడు అనేది నమ్మాలి యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన క్రియల చుట్టూ తన ప్రజల చుట్టూ ఉండు అంటే యెరూషలేము చుట్టూ మనకు తెలుసు యెరూషలేము యేసుప్రభు వారు అక్కడ నివసించిన ప్రదేశము ఉన్న ప్రదేశము అక్కడ చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా కృప మనకు మన ప్రజల చుట్టూ ఉండు ఎప్పుడు ఇక్కడ కీర్తనలు చూడండి సారీ నిర్గమకాండము 14:13 చూడండి భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు ఎస్ మనకు అక్కడ ఆల్రెడీ తెలుసు సామెత నిర్గమకాండం 14:13లో మోషే ప్రజలతో వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రము దారి చూపించడము వెనక ఫరో శత్రు సైన్యము చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది వెనక శత్రువులు ముందోము సముద్రము ఆ టైంలో ఎక్కువ నేను ఇదే గుర్తుంచుకుంటుంటాను నిర్గమకాండం 14:13 మనకు ముందు ప్రాబ్లం వెనక ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని నమ్మితే మనకు ముందు ప్రాబ్లము పోయి మనకు దారి చూపిస్తాడు వెనక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ ప్రాబ్లంలు పడతారు అది అది అందరికి మనకి తెలిసిందే అది ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మీద నమ్మకం ఉంటేనే వస్తుంది దేవుని నమ్మాలి మనం తర్వాత నీతిమంతుల పాపం చేయుటకు తమ చేతులు చాపకుంటున్నట్లు భక్తిని రాజదండం నీతిమంతుల స్వస్థత మీద ఉండదు ఇప్పుడు మనము చాలా నీతిగా ఉన్నామనుకోండి మనకు ఉన్నంతలో నీతిగా ఉన్నామనుకోండి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత భక్తిహీనులు ఉన్నా కానీ వాళ్ళు మన వాళ్ళు మనకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి కీర్తనలు 37:16 ఒకసారి చదవండి వెరీ గుడ్ బ్రదర్ సురేష్ బ్రదర్ ఇక్కడ కీర్తనలు 37:16 మనం నీతిమంతులకు పెద్దగా ఏం ఉండదు ఒక నీతి తప్పక నీతి దేవుడు ఆరోగ్యము ఆత్మీయత ఇవి ఉంటాయి అవి చాలు మనకు మనకు నిత్యము జరుగుబాటు ఉంటూ మనకు అన్ని అవసరాలు దేవుడు తీరుస్తూ ఉంటే ఆ కొంచెం చాలు భక్తిహీనులు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకి ఎంత ఉన్నా కానీ ఎంత సంపద ఉన్నా ఎంత అధికారం ఉన్నా కానీ అధికారము
ఐశ్వర్యం ఎంత ఉన్నా వాళ్ళకు మనకు ఆత్మీయత ఆత్మీ ఆప్యాయత ఉంటుంది మనకు, అది చాలు. నిత్యము జరుగుతూ బ్రదర్ ధర్మేంద్ర బ్రదర్ చాలాసార్లు చెప్పాడు చూడండి, మనకు దేవుని నమ్మితే మనకు దేవుడు పోషిస్తూ ఉంటాడు, మనకు పెద్దగా ఏం అవసరం లేదని అన్నట్టు బ్రదర్ చాలాసార్లు చెప్పాడు. అలా నిత్యం ఆరోగ్యము ఆత్మీయతతో ఉంటే చాలు మనకు, ఆ కొంచెం చాలు. వేరే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకి ఎంత ఉన్నా కానీ వాళ్ళకన్నా మనం బెటర్, అదే శ్రేష్టము. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయములకు మేలు చేయును. ఇది మనకు తెలిసిందే, మనం మంచిగా దేవుని మీద నమ్మకం ఉంటే మనకంత మంచి జరుగుతుంది. చాలామందికి మనకి ఇక్కడ అందరికి బ్రదర్ సిస్టర్స్ అందరికి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య దీపల బ్రదర్ వాళ్ళ సాక్ష్యం చాలా వండర్ఫుల్, అది వాళ్ళ మిస్సెస్ బ్రదర్ సాక్ష్యం చాలా వండర్ఫుల్. అది నా సాక్ష్యం అనుకుంటే నాకన్నా చాలా పెద్దది అది. అది అలా ఆ సాక్ష్యం చాలు మనకు, దేవుని మీద నమ్మకము ఉన్నాము మనము, మనకు దేవుడు మేలు చేస్తాడు అనేది ఆ సాక్ష్యాలు చాలు. తమ వంకర ద్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. మనం ఒక్కోసారి కొంచెము అన్యజన లక్షణాలు ఇంకా మనలో ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి మనము వేరే దారిని వెళుతూ పాపంలో ఉన్నా కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు అనేది. ఐదు, ఇజ్రాయిల్ మీద సమాధానం కలుగునుగాక. ఇది ఈ వాక్యము ఈ యొక్క కీర్తనలు 125:5 దేవుని మీద నమ్మకము అనే ఆ పాయింట్ మీద నేను చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ చేయాల్సింది అదే. చర్చికి వస్తున్నాము, ప్రేయర్ చేసుకుంటున్నాము, తర్వాత ఆత్మీయంగా బలపడుతున్నాము, తర్వాత వేరే వాళ్ళకు కూడా వాక్యం చెప్తున్నాము, కానీ నమ్మకం అనేది ఇంకా బాగా బలపడాలి. నమ్మకము ఆత్మీయంగా బలపడే కొంది మనకు అన్ని దేవుడు ఇస్తాడండి. అవి అందరికీ మనకందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి చాలు మనకు, పెద్దగా అవసరం లేదు. ఆరోగ్యంగా ఆత్మీయంగా ఆర్థికంగా బలపడుతూ ఉంటే చాలు. ఈ చిన్న వాక్యము నన్ను దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్ ప్రైజ్.